మా ఒక విలేజ్లో విలేజ్ నుండి నియర్లీ ఇట్ ఇస్ ఒక 1 కిలోమీటర్ దూరం ఉంటుందన్నమాట. వెళ్తూ ఉంటాము స్ట్రైట్గా మా విలేజ్ నుండి ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో వెళ్తూ ఉంటాము. చుట్టుపక్కల మంచి పొలాలు ఉంటాయి, వెళ్తూ ఉంటాయి, సీసీ రోడ్డు, దెన్ కొబ్బరి చెట్లు, అవన్నీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నమాట వాతావరణం అంతా. మంచిగా వెళ్తూ ఉంటాం, ఎంత టెన్షన్లో ఉన్నా కూడా మనం వెళ్తూ ఉన్నామంటే ఆ వేపొంటి మన టెన్షన్స్ అన్నీ తగ్గిపోతాయి, అంత మంచి ప్రకృతి ఉంటుందన్నమాట. అట్లా వెళ్తూ ఉంటే ఒక 1 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత ఒక ఓన్లీ 20 or 10 ఇండ్లు ఉంటాయన్నమాట. అక్కడ వాళ్ళు ఉంటారు కదా ఎస్టీస్ అని ఉంటారు, ఎస్టీ వాళ్ళు ఉంటారు తాండాలో, అయితే వాళ్ళు ఉంటారు అక్కడ ఒక 10 ఇండ్లు మాత్రమే ఉంటాయి, 10 ఇండ్లు మాత్రమే ఉంటాయి. సో అందులో ఒక ఫ్యామిలీ ఉంటుందన్నమాట. ఒక ఫ్యామిలీకి ఇద్దరు, ఒక కొడుకు అండ్ ఒక కుమార్తె, ఇంకా వాళ్ళు అట్లా ఆహ్లాదకరంగా పెంచుతూ ఉంటారు. పెంచుతూ ఉంటే మంచి వాతావరణం, వాళ్ళ ఫుడ్డు, వాళ్ళు ఎన్విరాన్మెంట్, వాళ్ళు అందరినీ అబ్బా పర్లేదు ఫ్యామిలీ అన్నట్టు పెంచుతారనమాట. అలా పెంచుతున్నటువంటి టైంలో సడన్గా వాళ్ళ మమ్మీ చనిపోతుంది. వాళ్ళ అమ్మ చనిపోవడం వల్ల ఇంకా బాధ్యతలన్నీ పేరెంట్స్ ఒక్కతని ఇక తండ్రి చూసుకుంటూ పెంచుతూ ఉంటాడు. అబ్బాయి మ్యారేజ్కి వస్తాడు, మ్యారేజ్ చేసేస్తారు. ఆ మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా కొన్ని రోజులు అతను హెల్ప్ చేస్తూ ఉంటాడు ఫ్యామిలీకి అంతా. వాళ్ళ వైఫ్ ఊరుకోదు కదా, వాళ్ళ వైఫ్ ఎందుకు, మనం ఎందుకు చేయాలి, ఆయన చేసుకుంటాడు కదా అతనికి ఎందుకు చేయాలి అలా అని చెప్పేసి ఆ ఫ్యామిలీలో కొంచెం గొడవ అనేది స్టార్ట్ అవుతుంది. సో సపరేట్గా ఫ్యామిలీ పెట్టేస్తాడు అతని, పెద్ద అతని పెట్టేసిన తర్వాత ఒక 1 ఇయర్కి ఆ పాప కూడా మ్యారేజ్కి వస్తుంది. మ్యారేజ్కి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు 1 ఇయర్ నుండి బయట ఉంటారు. సో 1 ఇయర్ ఇక్కడ ఉండేది ఎవరు, అమ్మ, వాళ్ళ డాడీ, ఈ యొక్క పాప. ఇంకా మ్యారేజ్కి వస్తున్నారు, ఆ పాపను కూడా చాలా గర్వంగా పెంచుకుంటాడు, మంచిగా పెరుగుతూ ఉంటారు. పెరుగుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇంకా అంతలోనే మ్యారేజ్, అమ్మాయికి మ్యారేజ్ కుదురుతుంది, మ్యారేజ్కి వెళ్తారు. మ్యారేజ్కి అందరూ ఇన్విటేషన్ వచ్చేస్తారు. మా దగ్గర మ్యారేజ్ ఎట్లా అవుతుందంటే అబ్బాయి దగ్గర మ్యారేజ్ అవుతుంది. సో అమ్మాయిని అక్కడికి పంపించాలి, అక్కడికి పంపిస్తున్నాం కాబట్టి ఇంకా వాళ్ళు వస్తారు, అబ్బాయి తరపున ఉన్న వాళ్ళందరూ వస్తారన్నాడు. వచ్చి ఇంకా ఆమెను ప్రిపేర్ చేస్తారు, పెళ్లి కూతురుని చేసి తీసుకెళ్తారనమాట. అక్కడ అబ్బాయి వాళ్ళ అమ్మ ఉంటుంది, అక్కడికి వస్తుంది, తను కూడా వస్తుంది అనమాట. అమ్మాయిని చూస్తుంది, అమ్మాయి కొంచెం ఫ్యాట్గా కొంచెం లావుగా బాగుంటుంది అనుకో, లావుంటుంది. సో తను చూస్తుంది అనమాట, ఈ అమ్మాయి ఏంటి డిఫరెంట్గా అనిపిస్తుంది అని చెప్పేసి కొంచెం దగ్గరికి వెళ్ళి కళ్ళులో కలిపేటి చూస్తుంది. చూసేవరకల్ ఓహో అన్నట్టు కొంచెం ఏదో థింక్ చేస్తుంది. దెన్ ఆఫ్టర్ ఇంకా చేయి పట్టుకుంటుంది అనమాట, చేయి పట్టుకొని చూసేవరకల్లా ఆమెకి ఏదో సమ్ ఐడియా వస్తుంది, డౌట్ అనేది అరైజ్ చేస్తుంది. అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ని పిలిచి ఈ మ్యారేజ్ మాకు ఇష్టం లేదు, మాకు అమ్మాయి వద్దు అని చెప్తుంది. ఎందుకండి, ఏమైందండి, ఎందుకు అట్లా చెప్తారు, అంతా అయిపోయిన తర్వాత సెట్ అయిన తర్వాత అని అంటే వద్దు నాకు వద్దు అని అంటుంది. ఎందుకు వద్దు అట్ల ఇట్లా అని చెప్పేవరకులే షీఈస్ ప్రెగ్నెంట్ అని చెప్తుంది. అమ్మాయి ప్రెగ్నెంట్ అండి, మ్యారేజ్కి ముందు ప్రెగ్నెంట్ అవ్వడం తప్పు కదా, మేము ఎందుకు చేసుకుంటాం అని గోలగోలా చేస్తూ ఉంటుంది. ఇంకా వాడు అతని ఆవేశంలో ఉంటాడు కదా, ఎవరు, అబ్బాయి వాళ్ళ కొడుకు, ఎవడు వాడు, ఏంది ప్రాబ్లం, ఏంది నువ్వు ఇక్కడ ఉన్నావు కదా సిచ్యువేషన్ అంతా ఎంక్వైరీ చేస్తావు ఏందని ఆమెను టార్చర్ చేస్తూ ఉంటే ఆ పాప ఇంక తట్టుకోలేక చెప్పేస్తుంది అనమాట. షీ అప్పటికి ఆమె 6-7 నెలల ప్రెగ్నెంట్ అనమాట. అక్కడ వాళ్ళు ఉంటారు మంత్రసాని అని చెప్పేసి, వాళ్ళు జస్ట్ డాక్టర్ కంటే పవర్ఫుల్, చెక్ చేయగానే చూడగానే చెప్పేస్తారు విత్ ఎన్ని మంత్స్ అనేది కూడా చెప్తారనమాట. సో అలా చెప్పేవారికల్లా చెప్పు అని చెప్పి ఆమెను టార్చర్ చేసేలోపు ఆమె ఏం చెప్తుందంటే, ప్రెగ్నెంట్ ఎవరు చేసి చెప్పు, చెప్పాను వల్ల నాకు ప్రెగ్నెంట్ చేసింది ఎవడో కాదు మా నాననే అని చెప్పేస్తుంది. మా నాననే ప్రెగ్నెంట్ చేసింది అనేవారికల్లా చూడండి మన యొక్క మానవ విలువలు ఏ విధంగా దిగజారిపోతున్నాయి. దీనికి అంతటి కారణం ఏంటి, మనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నాం, మన కల్చర్ ఏంటి, మన సాంప్రదాయాలు ఏంటి, మనం ఏ సిచ్యువేషన్ నుండి ఏ సిచ్యువేషన్కి దిగజారుతున్నాం, ఎందుకు. అలా అవ్వడానికి గల కారణాలు కొన్ని ఫ్యామిలీస్, కొన్ని ఉమ్మడి ఫ్యామిలీస్ ఉండేవి, నేను ఇప్పటికి కూడా చాలా ఉన్నాయనుకో, ఈ మధ్య చాలా బ్రేక్ అయిపోతున్నాయి ఉమ్మడి ఫ్యామిలీస్. ఉమ్మడి ఫ్యామిలీస్లో ఎవరు కరెక్ట్గా ఉండట్లేదు, ఉమ్మడి ఫ్యామిలీస్ మ్యారేజ్ అయిన ఒక 1-2 ఇయర్స్కే బ్రేకప్ అయిపోతున్నారు. ఆ బ్రేకప్ అవ్వడం వల్ల వాళ్ళకు పుట్టినటువంటి చిల్డ్రన్స్ని కూడా కరెక్ట్ పెంచట్లేదు, వాళ్ళతో టైం కూడా స్పెండ్ చేయట్లేదు. వాళ్ళు మానవ విలువల్ని, మమకారాలని, అనుబంధాలని అన్నింటినీ తెగదింపేసుకుంటున్నారు. అప్పుడే ఆ యొక్క మానవ విలువలు ఆ యొక్క ఫ్యామిలీస్, ఉమ్మడి ఫ్యామిలీస్లో ఉంటే అవి కొన్ని నేర్చుకోవచ్చు. ఆ ఉమ్మడి ఫ్యామిలీస్ బ్రేక్ అవ్వడం వల్ల కూడా మన యొక్క మానవ విలువలు నాశనం అయిపోతున్నాయి. ఇంకోటి,
అలాగే ఉండడానికి కారణం ఇంకోటి ఏంటంటే ఇంటర్నెట్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీ ఈ సిటీలో కానీ పల్లెటూరులో కానీ టెక్నాలజీ మన అవసరానికి యూజ్ చేసుకోవట్లేదు. ఫేస్బుక్, ట్విట్టర్ అండ్ గూగుల్ చాట్ అవన్నీ ఎందుకంటే మన యొక్క అనుబంధాలని, మన యొక్క సైన్స్ని, మన టెక్నాలజీని డెవలప్ చేయడానికి వాళ్ళు కనుక్కున్నారు ఆ టెక్నాలజీని, కానీ మన మధ్యలో ఉన్నటువంటి రిలేషన్స్ని బ్రేక్ చేయడానికి కాదు. ఇప్పట్లో అందరూ చాలామంది నాలెడ్జ్ని గెయిన్ చేస్తున్నారు, ఎట్ ద టైం వాళ్ళ యొక్క రిలేషన్స్ దెబ్బతీసుకుంటున్నారు. ఎంతమంది ఫేస్బుక్లో అన్నోన్ పర్సన్స్ వారు ముక్కు తెలియదు, ముఖం తెలియదు, చూసి కాంటాక్ట్స్, లవ్ ప్రపోజల్ ఆ యొక్క ఇంటర్నెట్లోనే మ్యారేజ్ చేసేసుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? సో ఇది కరెక్ట్ కాదు. ఇంటర్నెట్స్ అన్యూజ్గా యూజ్ చేయడం వల్ల మన యొక్క మానవ విలువలు చాలా తగ్గిపోతున్నాయి. కాబట్టి మన యొక్క మానవ విలువలు పెంపొందించే విధంగా ఇంటర్నెట్ యూజ్ చేసుకోవాలి. మన సైన్స్ డెవలప్ అయ్యే విధంగా, మన కంట్రీ డెవలప్ అయ్యే విధంగా ఆ యొక్క ఇంటర్నెట్ని యూజ్ చేస్తే బాగుంటుంది. ఇంకోటి వస్తువులు, వస్తువులు, మనీ, ప్రాపర్టీస్, కార్, ఈ యొక్క మధ్యకాలంలో ప్రాపర్టీస్ని మనీకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు. ఆ మనీ ఎవరి వల్ల తయారు చేయబడింది? ప్రాపర్టీస్, బిల్డింగ్స్, రోడ్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ ఎవరి వల్ల తయారు చేయబడింది? కేవలం మనిషి ద్వారా. మనిషి ద్వారా తయారు చేయబడినటువంటి కరెన్సీకి వాల్యూ ఇస్తున్నారు, కానీ మనిషికి వాల్యూ ఇవ్వట్లేదు. కరెన్సీ అంత ఇంపార్టెంటా? ప్రాపర్టీస్ అంత ఇంపార్టెంటా? వాటన్నీ ఏ విధంగా తయారైనాయి? మనిషి వల్ల తయారైనాయి. సో మనిషికి వాల్యూ ఇవ్వండి, ప్రాపర్టీసే కాదు. కాబట్టి మానవ విలువలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది కొంచెం నేర్చుకుంటే బాగుంటుంది. ఇంకా ఇప్పుడు సిటీలో భార్యాభర్తలు ఇద్దరు ఖచ్చితంగా జాబ్ చేయాలి. ఒకవేళ సిటీలో లగ్జరీగా బతకాలంటే జాబ్ చేయాల్సిందే, చేస్తారు. చేయడం వల్ల ఏమవుతుందంటే చిన్నపిల్లలని ఒక బేబీ కేర్లో ఉంచడము, ఇంకోవారు ఎవరి సంరక్షణలో ఉంచడము, అలా ఉంచుతున్నారు. అలా ఉంచడం అస్సలు బాబులతో పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకి టైం సరిపోవట్లేదు, మనీ కావాలి వాళ్ళకి. ఒకరోజు అడుగుతాడనమాట బాబు మమ్మీతో, డాడీ మమ్మీ నాకు డాడీతో మాట్లాడాలి, నాకు చాలా రోజులు అవుతుంది, డాడీని కూడా చూడలేక చాలా రోజులు అవుతుంది, నేను మాట్లాడాలంటే డాడీ చాలా బిజీగా ఉన్నారు నాన్న, నీకు కావాలంటే నేను మాట్లాడతాంటే మమ్మీ మీరు నీతో రోజు నేను కాంటాక్ట్ అవుతున్నా, కానీ నాకు డాడీ కావాలి అని అంటే డాడీ వాల్యూ నీకు తెలియదు, ఊరుకో, డాడీ వాల్యూ ఏమనుకుంటున్నావు, గంటకి 20,000 అని చెప్తూ ఉండదు అనమాట ఎవరు, మమ్మీ. సో అతని 2-3 ఇయర్స్ ప్యాకెట్ మనీ సేవ్ చేసుకుంటాడు. ప్యాకెట్ మనీ సంపాదించుకొని ఒకరోజు డాడీ బయటికి వెళ్ళి వస్తే అడావిడి కూర్చుంటాడు. అక్కడ కూర్చున్న తర్వాత చిన్నగా వెళ్ళేసి మొక్కల పైన కూర్చుంటాడు అనమాట. కూర్చొని డాడీ ఇదిగో అని చెప్పేసి ఇట్లా ఇస్తాడు. ఏందిరా ఇది ఇట్లా ఇస్తున్నావు అంటే ఒకసారి చూడండి డాడీ అనే వరకలే ఓపెన్ చేస్తాడు. ఓపెన్ చేసే వరకల్లా కింద ఏంటి డాడీ అంటే ఇట్లా వేసే వరకల్లా అన్ని కాయిన్స్ అవన్నీ కౌంట్ చేస్తే 20,000 ఉంటాయి. డాడీ ఈ 20,000 నీకు 1 అవర్ 20,000 సంపాదిస్తూ ఉంటాయి కదా, నాతో 1 అవర్ స్పెండ్ చేయవా, ఈ 20,000 తీసుకుని నాతో 1 అవర్ స్పెండ్ చేయవా అని అడుగుతాడంట. అప్పుడు వాళ్ళ డాడీకి కళ్ళ నుండి వాటర్ వచ్చేస్తాయి. నా కొడుకు కంటే నా సంపాదన ఎక్కువైపోయిందా, నేను నా కొడుకుతో ఇది టైం స్పెండ్ చేస్తే నా కొడుకు ఇంకెంత మంచివాడు అవుతాడు, ఇక నా వల్ల కాదు, నా కొడుకుని, నా పేరెంట్స్, నా ఫ్యామిలీని నేను ఖచ్చితంగా సేవ్ చేసుకుంటాను, మంచిగా మానవ విలువలో పెంచుకుంటాను అని చెప్పేసి ఆ అబ్బాయిని ఎంకరేజ్ చేస్తూ అట్లా మోటివేట్ చేస్తూ ఉంటాడు అన్నమాట. అలా జరుగుతూ ఉంటే ఇక ఇంకోటి, ఇది కూడా ఒక ఎగ్జాంపుల్, నేను ఆల్రెడీ ఇది మ్యాగజైన్లో చూశాను, ఎక్కడ వస్తాము. అయితే ఒక ఫ్యామిలీ ఉంటుంది, ఆ యొక్క ఫ్యామిలీలో మూఢనమ్మకాలు, ఆ మూఢనమ్మకాల ఫ్యామిలీలో ఆ ఫ్యామిలీకి 3 అమ్మాయిలు, పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయిపోతుంది, సెకండ్ అమ్మాయి మ్యారేజ్లో ఉంటుంది, చిన్న అమ్మాయి కూడా షీఈ్ ఆల్సో 17 ఇయర్స్. ఆ విధవకి దేవుడు కల్లో వచ్చి చెప్పిండంట, ఏమని, నాకు మూడో కూతురు ఉన్నది కదా, భార్యతో డిస్కషన్, మూడో కూతురు ఉంది కదా, ఆ మూడో కూతురికి నేను మ్యారేజ్ చేసుకోవాలంట, నాకు దేవుడు కల్లో వచ్చి చెప్పిండు, మరి ఎలా, మీరు నాకు కోఆపరేట్ చేస్తారా, మరి మ్యారేజ్ చేసుకుంటే మనకు ఆస్తి సంపాదన మన బాధలు అన్నీ పోతాయంట, మరి నేను మూడో కూతురిని పెళ్లి చేసుకుంటా, ఏమంటావు, మరి దేవుడే చెప్పింది కదా నువ్వు నమ్ముతున్నావు అంటే, అలాగే అండి, ఎందుకంటే మనకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, నిజమే కావచ్చు మరి, అయితే చేసేసుకోండి అండి అని చెప్పేసి మ్యారేజ్ చేసేస్తారంట. చిన్న అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది, కాపురం అవుతుంది. అసలు ఈ మానవ విలువలు ఎందుకు ఇలా దిగజారుతున్నాయి, మూఢనమ్మకాలు ఎందుకు, టెక్నాలజీ ఎందుకు, అసలు పేరెంట్స్ సిటీలో చిల్డ్రన్స్తో ఎందుకు టైం స్పెండ్ చేయట్లేదు, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి, మనీ, హోదా, స్టేటస్ ఇవన్నిటికి వాల్యూ ఇస్తున్నారు కాబట్టి ఈ రోజుల్లో డెఫినెట్లీగా మానవ విలువలు తగ్గిపోతున్నాయి. సో నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క పిల్లలకి
మన సైడ్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ వాల్యూ ఇవ్వండి. వస్తువులకి మనీకి ఇంపార్టెన్స్ కాకుండా వాళ్ళకి అందరికీ వాల్యూ ఇస్తూ ఒక మన యొక్క మనము మన ఫ్యామిలీ వాళ్ళకి వాల్యూ ఇస్తే పక్క వాళ్ళకి వాల్యూ ఇస్తాం. అలాగ స్టేట్ కంట్రీ ఓల్డ్ వరల్డ్ మొత్తం ప్రేమ అనురాగాలతో మమకారాలతో నిండిపోతుందని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.